ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రాజగోపురం ఉన్నటువంటి ఆలయం ఇది. ఈ ఆలయం యొక్క కోనేరు దాదాపుగా 2.5 ఎకరాల స్థలంలో అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపుగా 240 సంవత్సరాలు అయితే అయింది. ఈ ఆలయాన్ని దాదాపుగా 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించడం జరిగింది. అసలు ఈ ఆలయం అనేది ఎక్కడ ఉంది, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. హాయ్ అండి, అందరికి నమస్కారం, నేను మీ రాజేష్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం అండి. ఇది మనకి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం అనే గ్రామంలో అయితే ఉంది. ఈ ఆలయము 240 సంవత్సరాల పురాతనమైన ఆలయము. ఈ ఆలయ హిస్టరీ అనేది మనం లోపలికి అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు నా వీడియోలో ఒక లైక్ అయితే చేయండి. మనం వెళ్తున్నటువంటి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం అనేది నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం అనే గ్రామంలో అయితే ఉంది. ఇది మా గూడూరు నుంచి దాదాపుగా 67 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో మేమైతే 11 గంటలకు అయితే బయలుదేరాము మా గూడూరు నుంచి. సో అక్కడికి చేరుకునే సమయానికి మాకు 12:30 అయితే అయ్యింది. సో మా గూడూరు నుంచి నెల్లూరుకి NH-16 హైవే మీద మేమైతే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి ఎదురు కనబడుతుంది, చూస్తున్నారా, ఇదైతే మనకి ఆశంకర కాలేజు. సో మనకి రీసెంట్గా మాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ పెద్ద ఫ్లడ్ అయితే వచ్చింది. సో ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్గా పోవడం వల్ల ఇక్కడ న్యూ బ్రిడ్జ్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదే ఆ న్యూ బ్రిడ్జ్. ఇక్కడ గమనించినట్లయితే మనం నెల్లూరుకి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనబడుతుంది కదా, ఇది సాయిబాబా టెంపుల్. ఇక్కడ మనకి ముందుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. నిజంగా చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మీరు ఎవరైనా వచ్చినట్లయితే ఒకసారి అయితే వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని. ఇక్కడ మనమైతే నెల్లూరు ఎంట్రన్స్ లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం నెల్లూరు సిటీ లోపలికి అయితే వెళ్తాము. అలా కాకుండా మనం హైవే మీద వెళ్ళిపోయినట్లయితే మనకి పెన్నా బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత కోవూరు వస్తుంది. కోవూరు క్రాస్ చేసిన ఒక 10 కిలోమీటర్స్ తర్వాత మనకి బుచ్చికి వెళ్లే రూట్ లెఫ్ట్ లో అయితే వస్తుంది. సో అక్కడ మనం లెఫ్ట్ తీసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనము ఇది స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం నెల్లూరు లోపలికి వెళ్లకుండా. నెల్లూరు లోపలికి వెళ్ళినట్లయితే మనకి లోపల నుంచి జొన్నవాడ రూట్ లో ఉంది, కానీ అది కొంచెం ట్రాఫిక్ అవి అయితే ఉంటుంది. సో దీనైతే దాన్ని స్కిప్ చేశాను ఆ రూట్ని. ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నామండి. ఇంకొక 100 మీటర్స్ వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ ఉండే స్ట్రీట్ అయితే వస్తుంది. సో అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డ్స్ అవి వీళ్ళు అరేంజ్ చేశారు. ఇది నైట్ కోసం అయితే వీళ్ళు పెట్టినట్టున్నారు నైట్ లైటింగ్ అవి. నిజంగా నైట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందని చెప్పారు, కానీ మాకు టైం లేకపోవడం వల్ల మేమైతే అక్కడ స్టే చేయలేదు. సో ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా మనకి రాజగోపురం ఎంత టీవీగా ఉందో. చూస్తున్నారా ఎంత అందంగా కనబడుతుంది ఈ రాజగోపురం అనేది, 100 అడుగుల ఎత్తంటండి ఇది. ఇక్కడ మనకి దగ్గర నుంచి చూస్తే దీన్ని చూడడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేనైతే దూరం నుంచి కొంచెం క్యాప్చర్ చేస్తున్నాను. మన
మనం ఇక్కడ నుంచి ఇంకా నడిచైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి టోటల్ గా ముందుకెళ్ళినట్లయితే కంప్లీట్ గా ఫుల్ షాప్లు అంటే చిన్న చిన్న స్టాల్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేసుకోవన్నారు. అంటే ఈరోజు శ్రీరామ నవమి కాబట్టి మనకి ఇక్కడ కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది, ఆక్యుపై చేస్తున్నారు. అటు మనకి కోనేరు లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ టైప్ లో వీళ్ళు ఫెయిర్ అవుట్ ఓపెన్ చేస్తున్నారు. ఇక మనం లోపలికి వెళ్తూ స్వామివారి ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందామండి. మొదటగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తుల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రధాన దైవం వచ్చేసి సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారు, అలాగే మనకి శ్రీ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ ఆండాళ్ళ అమ్మవారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు, ఆళ్ళవార్లు, వీళ్ళందరి ఈ చిన్న చిన్న ఆలయాలు కూడా మనకి ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం అండి. మనకి ఈ ఆలయానికి ఎదురుగా అయితే ఉంటుంది. ఇక మనం లోపలికి వెళ్ళైతే మనం మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం చూస్తున్నారు కదా, సో ఇదంతా మనకి రాజగోపురం కింద ఉన్నటువంటి ద్వారం అండి, ప్రధాన ద్వారం ఇది. సో అది ఆంజనేయ స్వామివారి గుడి, ఇందాక చూపించాను మీకు. సో ఇప్పుడు మనమైతే ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. సో ఇది స్వామివారి గర్భగుడి ఎదురుగా కనబడుతుంది. సో దాని ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం ఇది. ఇక మనం ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 1715 శ్రీ దొడ్ల అన్నారెడ్డి అనే ఒక రైతు చెంగల్పట్టు జిల్లాలోని రణవత్తూరు అనే గ్రామం నుండి బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి అయితే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని చెప్తున్నారు. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఈయనకి కందుకూరు అలాగే దువ్వూరు పరగణాలకు పరిపాలనా అధికారిగా నియమించారంట. ఆయన మనవడైనటువంటి శ్రీ దొడ్ల రామిరెడ్డి ఈయన రాముడి యొక్క భక్తుడు అనమాట. సో ఆయనకు కళ్ళలో స్వామివారు కనబడి ఈ బుచ్చిరెడ్డి పాలెంలో స్వామివారికి స్థిర నివాసంగా ఉండడానికి ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పి కళ్ళలో అయితే చెప్పడం అనేది జరిగిందంట. సంవత్సరంలో శ్రీ దొడ్ల రామిరెడ్డి గారు ఈ దేవాలయానికి శంకుస్థాపన అయితే చేశారంట. 1784 తన సొంత నిధులతో ఈ ఆలయానికి రాతి కట్టడాలు అయి చేసి అలాగే నిత్య కైంకర్యాలు 100 ఎకరాలు ఈ ఆలయానికి అయితే వాళ్ళు రాసేవడం అయితే జరిగిందంట. ఇందాక నేను మొదట్లో చెప్పాను కదా, ఈ ఆలయం లోపల మనకి శ్రీ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారు అలాగే లక్ష్మీ నరసింహ స్వామివారు, ఆండాళ్ళ అమ్మవారు, ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయాలు ఉన్నాయనేసి. ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం అనేది ఆలయానికి వెలుపల అంటే స్వామివారి గర్భగుడికి ఎదురుగా అయితే ఉంది. సో మనకి ఇక్కడ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారి ఆలయము మనకి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి అమ్మవారి ఆలయం అయితే కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి చతుర్భుజ లక్ష్మీ అమ్మవారి ఆలయము. సో ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, మనం లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకుని మనం ఇటువైపు వచ్చినట్లయితే మనకి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం అయితే ఉంటుంది. సో ఇదే లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయము. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే మనకి ఆండాళ్ళ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటంటే ఆలయం వచ్చేసి 2 ఎకరాల్లో నిర్మించారంట. అలాగే మనకి ఈ ఆలయం యొక్క గాలిగోపురం అనేది 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది మనకి మన రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద గాలిగోపురం అని అయితే చెప్తారు. తర్వాత దీనిలో ఉన్నటువంటి ఇంకో విశేషం ఏంటంటే 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది ఈ ఆలయంలో. నేను మీకు ఆ రథాన్ని కూడా మనకి వీడియోలో ఉంచున్నాను. సో మనకి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ 2.5 ఎకరాల కోనేరు కూడా మనకి చూడొచ్చు. ఈరోజు శ్రీరామనవమి కావడంతో మనకి ఈ ఆలయం చాలా చాలా బాగా ముస్తాబైత చేస్తున్నారండి. అందులోనూ మనం ఈవినింగ్ టైం వచ్చినట్లయితే మనకి ఈ కాంతులతోటి ఇంకా అందంగా ఉండేది నైట్ వ్యూ అయితే మాత్రము.
సో ఇంకా మనకి బయట అంటే ఈ ఆలయం బయట కంప్లీట్ గా ఆక్యుపైడ్ అండి, కంప్లీట్ స్టాల్స్ అవి పెట్టేసి వీళ్ళు షాప్స్ అవి సో కంప్లీట్ గా ఆక్యుపై చేస్తున్నారు. దీంతో పాటు మనకి ఒక చిన్న ఎగ్జిబిషన్ లో కూడా వీళ్ళు బయట అరేంజ్ చేస్తున్నారు. సో మనకి ఆలయం బయట అయితే కోనేరు అయితే ఉంది, అలాగే బయట మనకి రథం కూడా ఉంది. సో ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్ళేసి ఈ కోనేరుని అలాగే ఈ రథాన్ని అయితే మనం వెళ్ళి చూద్దాము. సో ఇందాక నేనైతే చెప్పాను కదా మనకి 2.5 ఎకరాల్లో ఉన్నటువంటి కోనేరు అండి ఇది, చూసినారా చాలా చాలా పెద్దది. బట్ మనకి గుడి దగ్గర నుంచే ప్లేస్ అయితే ఉంది, కానీ మనకి అక్కడ వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మనకి ప్లేస్ అయితే లేదు వెళ్ళడానికి, వెళ్ళి చూడడానికి. సో నేనైతే చుట్టూ తిరిగి అయితే వచ్చాను వెనక్కి. సో ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను, చూడండి అక్కడ గుడి కూడా కనబడుతుంది కదా. సో ఇది మనకి కోనేరు ఇక్కడ. ఇక్కడ చూడండి ఇందాకైతే చెప్పాను కదా నేను 40 అడుగుల రథం అనేది ఇక్కడ ఉన్నటువంటి రథం అండి ఇది. సో మనకి ఆలయం వెలుపలని అయితే గమనించవచ్చు. సో దీనిపైన మనకి సీతారాముల వారి ఏమంటారు కార్వింగ్స్ అయితే ఉన్నాయి, అలాగే మనకి శ్రీకృష్ణుడు వాళ్ళు ఇలాగ చాలా మంది అంటే రకరకాల దేవతామూర్తులు వాటిని వీళ్ళు ఈ రథం మీద అయితే చెక్కడం అయితే జరిగింది. చాలా చాలా అందంగా ఉంది రథం అయితే మాత్రము. సో ఫుల్ వీడియో అయితే తీశాను, చూడండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. ఇక నేనైతే వెనకైతే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే. లాస్ట్లో ఒక ట్రైన్ వీడియో అయితే పెడతాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, అది కూడా చూసేయండి. Beep, 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 beep.